అశ్వరావుపేట మండలం పాలెంవాగు గండికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సకాలంలో ప్రాజెక్టుల గేట్లు తెరిచి ఉంటే ప్రమాదం తప్పేదన్నారు. కట్ట మీద నుంచి 4-5 గంటల పాటు నీళ్లు పొంగి పొర్లుతుంటే గేట్లు ఎత్తకుండా అధికారులు ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు. నష్టపోయిన రైతన్నను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు 25,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంటల సాగుకు ఉచితంగా విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయాలన్నారు. పశువులు కోల్పోయిన రైతులకు ఆర్థిక సాయం అందజేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.